కనుక ఆ తల్లికి నమస్కరించుకుని తర్వాత శ్లోకాన్ని కూడా జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే ఇది కూడా అద్భుతమైనటువంటి భావంతో కూడుకున్నటువంటి శ్లోకం. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయమరుదాయో ధనరథః తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? పురుషుడైనటువంటి వాడు, దేవుడైనటువంటి వాడు, నారాయణుడు అమ్మవారిని విశేషంగా పూజించడం ద్వారా మోహిని అవతారాన్ని అమ్మవారికన్నా కూడా విభిన్నమైనటువంటి సౌందర్య స్వరూపంగా జగత్తులోకి మళ్ళీ తీసుకొచ్చినవాడు. అలాగే మన్మధుడు తన భార్యని ఆయనకి ఆవిడకి మాత్రం ఆనందాన్ని కలుగజేస్తూ అమ్మవారి కృపతో జగత్తుని అదే సమయంలో మొత్తం పాలించగలిగి తన చేతుల్లో ఉంచుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని కూడా పొందారు. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు? అమ్మని కొలిచినటువంటి వారు. పైగా ఈ మన్మధుడు ఈ శ్లోకంలో విశేషంగా ఏం చెప్తున్నారు, ఈ మన్మధుడు ఎలాంటి వాడో తెలుసా? అశరీరుడు. అశరీరుడు ఎందుకయ్యాడు? శివుని యొక్క మూడవ కంటి యొక్క అగ్ని చేత దగ్ధమైపోయినాడు. ఆ దగ్ధమైపోవడం వల్ల ఏమైంది? మొత్తం బూడిదైపోయింది శరీరం అంతా కూడా. కనుక శరీరము లేనటువంటి వాడిగా ఉన్నాడు. కానీ రతీదేవి అమ్మవారిని పూజించడం ద్వారా ఏం జరిగింది అంటే ఆ శరీరం మళ్ళీ ఇవ్వబడింది. ఆ ఇవ్వబడినటువంటి శరీరము ఆవిడకి మాత్రమే కనపడుతూ ఉంటుంది. అంటే తన భార్యకి మాత్రమే కనపడగలిగేటంత స్థాయిలో శరీరాన్ని కలిగి ఉన్నటువంటి వాడు జగత్తంతటికీ కనపడడానికి అవకాశం లేనటువంటి వాడు. కానీ ఈ జగత్తునంతటినీ కూడా తన చెప్పు చేతల్లో నడిపించుకోగలిగినటువంటి వాడు, అంతటి శక్తిని కూడా అమ్మవారి అనుగ్రహంతో పొందినటువంటి వాడు. అలాంటి వాడికి శరీరము లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, పోనీ ఆయన రథమే ఉన్నా గొప్ప రథమా? కాదయ్యా, అది వసంత ఋతువు. ఆ వసంత ఋతువు అనేటువంటి వాడు ఆయన మంత్రి, స్నేహితుడు, అన్నీ కూడాను. ఆ వసంత ఋతువు అనేటువంటి వాడు ఎంతకాలం ఉంటాడు అంటే మొత్తం సంవత్సరంలో 3 మాసాలు ఉంటాడు. ఆ 3 మాసాలు మాత్రమే ఆయన యొక్క సలహా సంప్రదింపు ఈయనకి లభిస్తూ ఉంటుంది. అంతకుమించి అవకాశం లేదు. పోనీ ఆయనకున్న రథమే ఉన్నా గొప్ప రథమా అంటే అది ఎలాంటిది అంటే మలయమారుతముట. ఆ మలయమారుతం అంటే గాలి. ఆ గాలి ఎటు విశేషమైనటువంటి ఊపు వస్తూ ఉంటుందో అటువైపు దిశ నడిపిస్తూ ఉంటుందో అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే తప్ప ఒక సరైనటువంటి దిశానిర్దేశం లేనటువంటి రథం అది. అలా అని పోనీ చేతిలో ఉన్నటువంటి ధనస్సు ఏమన్నా పోనీ గొప్పదా అంటే, అయ్యా అది ఎలాంటి వాటితో రూపొందింపబడింది అంటే పుష్పముల చేత రూపొందింపబడినటువంటి ధనస్సు. పోనీ దాని యొక్క నారి, వింటి నారి ఏమన్నా గొప్పగా గట్టిగా ఉందా అంటే, ఈ పుష్పములు ఉన్న చోట ఉండేటువంటివి ఏమిటి అంటే తేనెటీగలట. ఆ తేనెటీగలన్నీ కూడా ఈ పుష్పాలకి ఆకర్షితులయ్యి ఆ పుష్పంలో ఉన్నాయి గనక ధనస్సు స్వరూపంలో వెనకాల వింటినారిగా ఈ ఝుంకారం చేస్తూ ఈ తేనెటీగలన్నీ వచ్చి ఒకదాంతో ఒకటి సమ్మిళితమైపోయి వింటినారిగా అక్కడ కలియబడి తిరుగుతూ ఉన్నాయి. దాన్ని గట్టిగా పోనీ ఎక్కువ పెట్టి వేద్దామంటే ఒక తేనెటీగని గట్టిగా వెనకాలకి పట్టి లాగేటప్పటికల్లా మిగతా తేనెటీగలన్నీ కూడా ఆ స్థాయిలోంచి బయటకు వచ్చేసి ఎగిరిపోతూ ఉంటాయి. కనుక సరైనటువంటి ధనస్సు కూడా లేనటువంటి వాడు. దాంతోపాటు ఆయన యొక్క బాణం ఎలాంటిది? అది ఇంకొక పుష్పము. ఎలాంటి పుష్పములు అంటే, వదిలినాము అంటే ఎదుటివాడికి మెత్తదనాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించేటువంటి బాణాలే తప్ప వాడిని బాధ పెట్టేటువంటి బాణాలు, లేకపోతే వాడి మీద జయాన్ని సాధించేటువంటి బాణాలు కాదు. పుష్పబాణాలు 5 కలిగి ఉన్నటువంటి వాడు. కనుక ఇటువంటి సంపార్జనతో, ఇటువంటి ఆదాయముతో, ఇటువంటి తన దగ్గర ఉండేటువంటి మూలకాలతో, అమ్మ యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఏమైనాడు మన్మధుడు జగత్తునంతా తన చేతిలో పెట్టుకుని నడిపించేస్తున్నట్ట. తాను ఎలా చెబితే అట్లా మన్మధుడు యొక్క చేతిలో నలిగిపోతుందట జగత్తంతా, కామ్మునకు బలి అయిపోతుంది. అయిపోయి ఏం చేస్తుంది? అమ్మని పట్టుకోవాల్సినటువంటి జీవులందరూ కూడా మన్మధుడు వేసేటువంటి ఈ మాయాజనితమైనటువంటి బాణాలతో కూడుకున్నటువంటి నశించిపోయేటువంటి విషయాల వైపుకి రమ్మించిపోతూ ఇదే సత్యమని భ్రమింపబడుతూ ఉన్నాయట. దాంతో ఏమవుతుంది? తల్లి చేసేటువంటి పంచకృత్యములు, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు. ప్రతివాడు సృష్టి స్థితి లయ అనేటువంటివి తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అనుభవిస్తూ ఉంటాడు. కాస్త సాధన ద్వారా ముందుకు వెళ్దామనేటువంటి అమ్మ అనుగ్రహాన్ని విభూతిగా పొందినటువంటి వాడు, గురుస్వరూపంలో గురువుని పొందినటువంటి వాడు. వీరిద్దరి యొక్క అనుగ్రహంతో కాస్త ముందుకు వెళ్దామన్నవాడు కూడా ఈ మన్మధుడి చేతిలో పడి తిరోధానాన్ని పొందుతూ ఉంటాడట.
ఎక్కడ ఎక్కడ మాయ వచ్చి పట్టుకుంటుందో చెప్పడానికి అవకాశం లేదు, ఎక్కడ ఎక్కడ మనసు చంచలమైపోతూ ఉంటుందో చెప్పడానికి అవకాశం లేదు. ఎంతో చదువుకుంటాడు, అహంకారం వస్తూ ఉంటుంది, బాగా ఐశ్వర్యాన్ని గడిస్తాడు, దాంతోపాటు మద మాత్సర్యాలు వస్తూ ఉంటాయి, దాంతోపాటు అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాననుకుంటాడు, దాంతోపాటుగా విశేషమైనటువంటి లోభత్వం వస్తూ ఉంటుంది, మనుషుల మీద అధికారికత్వం చూపించాలనేటువంటి విశేషమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి లొంగిపోతూ ఉంటాడు. వీటన్నింటినీ కూడా దాటుకుంటే ఎప్పటికో అనుగ్రహమైనటువంటి విశేషమైనటువంటి అనుగ్రహం. అటువంటి స్థితిని పొందాలన్నా, అటువంటి ప్రయాణం చేయాలన్నా అమ్మ నీ అనుగ్రహం ఉండి తీరవలసిందే. ఆ ఉండి తీరవలసిందే అనేటువంటి ఈ మార్గంలో తల్లి మేము ఎటువంటి స్థితిగతుల్ని పొంది ఉన్నా నీ అనుగ్రహంతో విశేషమైనటువంటి ప్రజ్ఞ మాకివ్వబడుతోంది తల్లి. ఈ ప్రజ్ఞతో జగత్తునంతటినీ కూడా ఒక సముచితమైనటువంటి స్థానంలో ఉండి చూడగలిగేటువంటి అదృష్టం మాకు కలుగుతోంది. జగత్తంతా మమ్మల్ని అంతే సముచితమైనటువంటి స్థానంలో నిలబెట్టి చూడగలిగేటువంటి స్థితికి వస్తుంది. కనుక అమ్మ నీ అనుగ్రహం ఉన్నటువంటి వాడు ఎంత కింద స్థాయిలో ఉన్నటువంటి వాడైనా నీకు నమస్కరించడం ద్వారా, నీ స్తోత్రాన్ని నోటితో పఠించడం ద్వారా, నీ నామాన్ని నిరంతరము స్మరించడం ద్వారా, గురువు అనుగ్రహంతో నీ మంత్రాన్ని అనుష్ఠించడం ద్వారా, నీ పూజాధికములను భావనాపరంగా అయినా సరే లేదు వస్తురూపకంగా అయినా సరే క్రతువుగా చేసేటువంటి అనుగ్రహం ఉన్నవాడైనా సరే వీళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు, ఎట్టి సందేహము లేదు అని నిఖార్సుగా శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. అంటే నువ్వు ఏదో ఒకటి చేయవయ్యా చాలు, నువ్వు చేసేదాని పట్ల నీ మనస్సుని లంఘింపచేయించాలి. ఆ మనస్సుని లంఘింపచేసి ఎప్పుడైతే అమ్మవారిని పట్టుకుంటావో నీకు ఓటమి లేదు, వెనుతిరిగి చూసుకోవడం అనేటువంటిది లేదు. అంత స్థాయిలో అమ్మ నిన్ను అనుగ్రహిస్తుంది. కావాలా చూస్తావా చూడు, అమ్మవారి పాదాలు పట్టుకో, ఇంకా నువ్వు దేన్ని పట్టుకోవాల్సినటువంటి అవసరం నీకు లేదు అని చెప్తున్నారు. అద్భుతమైనటువంటి శ్లోకం. దంపతులు అన్యోన్యకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించగలిగేటువంటి శ్లోకంగా కూడా ఈ శ్లోకాన్ని చెబుతూ ఉంటారు. దాంతోపాటుగా సంతాన ప్రాప్తి పుత్రభాగ్యం కలుగుతుంది. ఆ పుత్రులు పుట్టేటువంటి వాళ్ళు కూడా ఎలా పుడతారట, అమ్మ అనుగ్రహంతో పుట్టినటువంటి వారు కనుక విశేషమైనటువంటి ప్రజ్ఞతో శంకరాచార్యుల వారు జగత్తంతా ఉండాలి, మళ్ళీ జగత్తులో పుట్టాలి, ఈ మన భరతదేశం అంతా కూడా శంకరులతో నిండిపోవాలి అనుకుంటే ఇటువంటి శ్లోకాలు కనుక చదువుకున్నట్లయితే శంకరమయమైనటువంటి జగత్తుని మళ్ళీ దర్శించుకోగలిగేటువంటి స్థితి, స్థాయి, అనుగ్రహం, ప్రాప్తం, దాంతోపాటు యోగ్యత, పాత్రత ఇవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడుతుంది.